త్రివర్ణ పతాకం సాక్షిగా పొలిటికల్ ఫైటింగ్ సంతోషంగా జరుపుకునే ఇండిపెండెన్స్ వేడుకల్లో చిన్న ఫోటో టిఆర్ఎస్ బీజేపీ మధ్య నిప్పు రాజేసింది. అధికాస్త బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మధ్య వ్యక్తిగత దూషణలకు దారితీసింది. వాళ్ళిద్దరూ తీవ్ర స్థాయిలో చెలరేగిపోయారు. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ శ్రవణ్ మరియు వాళ్ళ అక్కడ కార్యకర్తలపై, మహిళా కార్పొరేటర్లపై ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు ఆయన స్వయంగా ఆయనతో పాటు ఆయనతో ఉన్నటువంటి గుండాలు బీర్ బాటిల్తో రాడ్స్తో స్టిక్స్తో చంపే ప్రయత్నం చేయడం నిజంగా సిగ్గుచేటు. ప్రజల చేత ఎన్నికబడ్డవాడు ఈ గుండా చేయడానికి 60 ఈ ఎమ్మెల్యే గెలిచింది. నువ్వు చేయి గుండాజాని, రేపని చేయి, నీ సంగతి చూస్తాం బిడ్డ. నీ కబ్జాలన్నీ రేపని చెంబడి పడతాము, కిందికి వెళ్ళి తీస్తాను నీ గుండాజాని. యూజ్లెస్ ఫెలో బిడ్డ, నీకు వార్నింగ్ ఇస్తున్నా. అరే గుండో, నువ్వు ఏడ తిరగనియా బిడ్డ, నువ్వు నా యూజ్లెస్ ఫెలో. నువ్వెంత నేను 4 సార్లు రా, 1 సారి ఎమ్మెల్సీ, 3 సార్లు ఎమ్మెల్యే, 10 సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్ రా, యూజ్లెస్ ఫెలో. నేను దేనికైనా సిద్ధం రా బండి, నీకు సిద్ధమా? గుండు వల కొట్టేస్తా బిడ్డ, రేపు నువ్వు చూపిస్తా. నన్ను అప్పుడేం రా, ఏడ దమ్ముందరా, ఏ చోరస్తా కొనమంటే అడుకొస్తా. మటన్లు చేయగానే, కిడ్నాపులు చేయగానే, కబ్జాలు చేయని పోటు కాడనుకుంటాడు. సిగ్గుండాలే బీజేపీ తన చెడి, బీజేపీ తన చుట్టూ తిరిగిడు, మా నీళ్ళ చుట్టూ తిరిగిడు అని చెప్పి మేము చేసుకోవాలి. వచ్చిండు కేసీఆర్ పొట్టుబడి తిట్టిండు, కేటీఆర్ పొట్టుబడి తిట్టిండు, కవి దగ్గర పొట్టుబడి తిట్టిండు. మధ్యలో తిరగబడతారు, రుచ రాజకీయాలు చేస్తుండీడ, కబ్జాలు చేస్తుండు, పేదోళ్ళని ఇబ్బంది పెడుతుండనే మేము పాటలు వేసుకొని తరిమికుండా బయటకి చాలా వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోవడం. ఇది రాగానే మళ్ళీ టీఆర్ఎస్ వచ్చి ముఖ్యమంత్రి పంపే చెప్తుంది, ముఖ్యమంత్రి వచ్చి బదిలాడిన కాలం ముఖ్యం అని చెప్పుకుంటాడు. బయట నీకు కలిసినట్టు ఇట్ ప్రూవ్ అయితే నీ ముఖమే చూడలేదా టీవీలో తప్ప. నీ దగ్గర నేను వచ్చిన అంటావరా భోజుడికే, నీ బతికెంత నువ్వు ఎంతరా? నువ్వు ఆఫ్టర్ ఆల్ బచ్చాగా నీ పేరు సంజయ్, బండి సంజయ్, చూపిస్తా నీ సత్తా ఏందో. నువ్వు ఏం చేస్తావు చేసా బిడ్డ, ఏడ పడతాడ గిరావు చేస్తా, నీ అన్ని బయటకు ఎలిగేషన్స్ ఇస్తా. నువ్వు చేసే నా ఏం తీస్తావురా, సిబిఐ తీస్తావురా, స్టేట్ ప్రెసిడెంట్ అనే ఏమో చేయరు. నీవు ఏమి చేసినా నాకు సత్తా ఉందిరా బండి, నువ్వు ఒక పెద్ద హ్యూమనైజర్ అని కరీంనగర్ టౌన్ లో అంటారు, అందుకే అని నేను ఓడగొట్టిండ్రు ఎమ్మెల్యేకు. అరే గాని ముఖం చూసుకున్నావు అర్థంలోను, నీ బతికెంత నువ్వు ఎంతరా యూజ్లెస్ ఫెలో. బిడ్డ రోజులు లెక్క పెట్టుకో, నిద్ర అంత ఎట్లుంటావు నీకు తెలియాలా. ఏడ పోతాడా నీ చేసిన అన్ని అరచకాలు బయటకు తీస్తా, కరీంనగర్ సెంటర్ లో నిలబెడతారా నిన్న రే. నీ ప్రూవ్ చేసి నువ్వు ఒక హ్యూమనైజర్ అని ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్ ఇడియట్. పోలీస్ అధికారుల సమక్షంలోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, కార్పొరేటర్లను, మహిళలను చూడకుండా కూడా చంపే ప్రయత్నం చేస్తే పోలీస్ వ్యవస్థ ఎందుకు ఉందిడా? చంపుకోమంటారా చెప్పండి. చంపుకునుడే తన్నుకునుడే పోలీసు వాళ్ళ పాలసీ అంటే, పోలీసు వాళ్ళు ఒప్పుడు అంటే మేము స్టార్ట్ దానికి పక్క స్టార్ట్ చేస్తాం. మేము కూడా లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగమే క్రిమినల్స్ పెంచి పోషిస్తుంటే, క్రిమినల్ కొమ్ము కాస్తే శాంతి భద్రత ఏ విధంగా ఇలా కాపాడబడతాయి? వాడిని చేతగాక పక్కలు పడికే పక్క ప్రాంతానికి రౌషణ పడికేస్తాడు. నీ ప్రభుత్వం శాశ్వతం కాదు, నీ ఎమ్మెల్యే శాశ్వతం కాదు, నువ్వు బిచ్చబతికి అయితే నీది. నేను పెద్ద పోటు కానీ ఒక 10 మందిని పట్టుకొచ్చుకొని వాణి విని తాగిచ్చి వడ్కొచ్చి సోడా బాటిల్తోని బీర్ బాటిల్తోని చంపే ప్రయత్నం చేస్తే దీనికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడుతారు అంటే నీలక టీఆర్ఎస్ పార్టీ కాదు మేము భయపడేది. చూపిస్తా మైనంపల్లి అంటే ఏందో, జాన్ గైతో ఫరక్ నై పడతా, షాన్ మే ఫరక్ నయా, దట్ ఇస్ పక్కకే ల్యాండ్ గ్రాబర్లను పెట్టుకున్నావు రా, మొత్తం పైసలు వసూలు చేస్తుర్రా, కార్పొరేటర్ టికెట్లు అన్ని అమ్ముకున్నావు. అరే భోజుడికే నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఎవిడెన్స్ ఉన్నాయి. ఇంకే పార్టీ గురించి మాట్లాడతలే, నా గురించి మాట్లాడే ఒక్కని చాలరా బిడ్డ, నీకు టీఆర్ఎస్ వద్దురా, నీ సత్తా ఉంటే రా, ఎదుర్కో భోజుడికే. రేపు టైమి 7 గంటలకి వస్తా అని చెప్పి కూడా బండి సంజయ్ రే నీకు చెప్తున్నా, భోజుడికే గుండుగా ఎక్కువ మాట్లాడకు, సెంట్రల్ గవర్నమెంట్ అంతా నాది అని ఈడ భయపట్టుకోబడి లేడరా. అరే బండిగా నిన్ను మొత్తం గాడిద మీద ఎక్కిచ్చి గుండు కొట్టి జీడినామాలు పెట్టి తిప్పేదాకా హనుమంతరావు నిద్రపోడు.